ఒకటి కాకపోతే 10 పెట్టుకోయే కానీ ఒకడ సోమారం అంగడి ఉంటది అంగడి నాడు తీసి నాత్రం చేతికి ఇయాలి ఆ ఆ నల్లా నగలేసు పుట్టిడి దానలురా నల్లా నగలేసు పుట్టిడి దానలురా నాకి అమ్మ నాన్న నాతన సినమలో మందులోడ 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 గోరిమానోడా మహారాణా గోగుచిన్నవాడా మందులోడ గోరిమానోడా మహారాణా గోగుచిన్నవాడా ఏమన్నావు మందులోడరా ఒక అక్క కూర్చుంది అక్క నువ్వే చెప్పక్క అంటే లవ్ చేసినేమో నా బంగారు నా పట్టు నా రాజు అనుకుంటే వెండబడదంట ఇప్పుడు పెళ్లి చేసుకునేమో మందుడు అంటే అమ్మ ముందు తెలుసుకోవాలేదైనా ముందు తెలవదు ఎవరికైనా అవునా ఏ మాటి మాటికి మాట మాటకు మాటి మాటికి మందుడోడంటావా మాట మాటకు మందుడోడంటావా మందుడోడంట సంగతి ముందరిగా వంటే నచ్చరమ్మో నచ్చరమ్మా మధ్యప్రదేశ్ ఫుల్ ఉత్తరప్రదేశ్ దల్లు నాకు పెరిగే ఒళ్ళు దీని మీద నాకు కుళ్ళు మాటి మాటికి మాట మాటకు మాటి మాటికి మందులో కానీ అదే గుడిసెలో కుమ్మ కమ్మరి కుమ్మ కుమ్మరి కుండ పెట్టుకొని వచ్చే గుడిసెలో మంచం వేసుకొని వంటి అబ్బతోడు ఏసీ కూడా పనికొస్తుందని ఇట్లా తెల్లారేది కూడా తెలియదు అవునా కదా ఇప్పుడు నీకు ఏం కానీ బంగ్లా కావాలా పిచ్చిదానా నిన్ను చూసినప్పుడు ఎప్పుడో నేను బంగ్లా కొనేసిన ఈ రోజు దసరా నాడు మన పరమేశ్వర అడ్డన ముంగట నీకు ఇంత మంది ముంగట మన పరమేశ్వర అడ్డన ముంగట నీకు ఆ బిల్డింగ్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటా ఒకసారి అమ్మాయి గట్టిగా సపోర్ట్లు కొట్టాలి
సంఖ్యా నీకు బంగ్లా కావాలి కదా ఇగో 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 నీకు బంగ్లా అగగగో ఇది పైన అంగి లోపట పనిను లోపట నా తిల్లు అదే నీకు పెద్ద ఇల్లే అమ్మో ఏమో సోలే అలా దీనికంటే పెద్ద ఇల్ల అని నువ్వే చెప్పావు అవునా కదా మాటి మాటికి మాట మాటకు మాటి మాటికి మనలో కట్టమా रात्रि पड़कोटे सीतम सीरियल స్వాగతం మా భిక్షనాయకన్న గారికి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ ఆయన ఎన్నో ఉన్నతమైన స్థాయి అధిరోహించాలని ఇప్పటికే చాలా టీవీ కార్యక్రమంలో చూసాం భిక్షనాయక్ గారిని. మీరు నిన్న మొన్న ఆల్మోస్ట్ మొన్న అనుకుంటా టీవీలో కనిపించారు మొన్న భిక్షనాయక్ గారు సాక్షి టీవీ సాక్షి టీవీలో మొన్న ఇంటర్వ్యూకి వచ్చారు. మన వచ్చాడుగా మన అన్న తిన్మారు మల్లన్న తిన్మారు మల్లన్నతో ఇంటర్వ్యూకి వచ్చాడు భిక్షనాయక్ అన్న గారు. ఆ రోజు జరిగింది అన్నగారికి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళ కోరుకుంటున్నాం. ఈ దసరా ఉత్సవానికి విచ్చేసిన ఉప్పల్ పట్టణ ప్రజలందరికీ దసరా ఉత్సవ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ మందముల్ల పరమేశ్వరరెడ్డి గారి దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా గత 10 రోజులుగా ఈ ఉత్సవాల ఏర్పాటుకు సహకరించిన దసరా ఉత్సవ సమితి ప్రతి సభ్యునికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఇంత ఘనంగా గత 17 సంవత్సరాల నిర్వహించుకోవడానికి కారణం
కేవలం మన ఉత్సవ సమితి సభ్యులే కారణం. వారందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అమ్మలారా, అక్కలారా, అన్నలారా, చెల్లెలారా. మీరు మీరు కొంచెం గమనించాలి, మనలోనే మనకు తెలవని శత్రువు మన వెన్నంటే మన నీడలా ఉంటాడు. మీ ఆభరణాలు మీరు జాగ్రత్తగా కాపాడుకోవాలి, దొంగలుంటారు, జాగ్రత్త. అమ్మలారా, మీరు మా భిక్షు అన్న మైకంలో పడి ఆయన పాటలతో మైమరిచి మురిపించిపోయి మీ ఆభరణాలు మరిచిపోతే దానికి ఎవరు కారణం కాదు, ఎవరు కారణం కాదు. అమ్మలారా, మీ వెన్నంటే మీ నీడలా మీ ఆభరణాల మీద కన్నేస్తూ ఉంటారు. మీరు కేవలం వాళ్ళని కనిపెట్టుకుంటూ మాకు సహకరించాలని భిక్షునాయక అన్న గారి ద్వారా ప్రజలందరినీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మరొక్కసారి మా మందమూల పరమేశ్వర రెడ్డి గారి అన్నగా మీ అందరికీ దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. అడుగును ఆపే అవరోధాలే. థ్యాంక్ యూ అన్నగారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీరందరూ మాస్కులు ధరించండి, కొంచెం దూరాన్ని పాటిస్తూ కరోనా కబంధ అస్థాల నుండి మనందరం విముక్తి పొంది స్వేచ్ఛా సౌధంలోకి అడుగు పెట్టాలని ఆకాంక్షిస్తూ అమ్మవారి దయలు మనందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. కొంచెం కరోనా దృష్టిలో మనందరం కొన్ని బాధ్యతలు పాటించాలని మా ఉత్సవ సమితి ద్వారా మేమందరినీ వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్నగారు. చెప్పినట్టు అన్నగారు చెప్పినట్టు ప్రతి ఒక్కరూ దయచేసి మాస్కులు తప్పనిసరిగా ధరించండి. ఎందుకంటే ఇవాళ మందమల్ల పరమేశ్వర రెడ్డి గారు ఏ కార్యక్రమం చేసినా ప్రజల కోసమే. నిజంగా అలాంటి బిడ్డను జన్మనిచ్చినటువంటి పుణ్యమూర్తులకు ఒక్కసారి గట్టిగా సపోర్ట్ ప్లీజ్. పరమేశ్వర రెడ్డి అమ్మనాలకు